సాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్న హర్షవర్ధన్ రెడ్డి మా నాయకుడు అంటున్న టీజేఏసీ నాయకుడు డాక్టర్ పి సత్యనారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా టీజేఏసీ నాయకులైన, అంతేకాకుండా ఇంతకుముందు ఉద్యమంలో ముందుండి నడిపించిన ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు. ఆయనే మా యొక్క అభ్యర్థి అంటున్నారు ప్రస్తుతం ఉన్న ఈ టీజేఏసీ నెంబర్స్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్నేళ్లుగా ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ మీరు హర్షవర్ధన్ గారిని మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? హర్షవర్ధన్ రెడ్డి గారు ఓట్ల కొరకు, సీట్ల కొరకు కానీ లేదా పదవులు ఆశించి మాత్రం ఉద్యమం చేయలే. 16 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సమాజం కొరకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడి ఆ తర్వాత రాజీనామా చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, 3 సార్లు ఓడిపోయినప్పటికీ తన నిరంతరంగా ఉపాధ్యాయుల సమస్యల్లో పోరాడుతూనే ఉన్నారు. అలాగే గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యల మీద పోరాడి గత సంవత్సరం ఏర్పడ్డ ప్రభుత్వంతో సయోధ్యగా ఉంటూ 10 దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న బదిలీలు, పదోన్నతులు, నియామకాలు, అలాగే గురుకులాలలో, కేజీబీవీలలో, విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీలలో, ఇంటర్, పాలిటెక్నిక్, ఐఐటీలలో ఉన్న ఖాళీలను నింపడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేము నరేందర్ రెడ్డి గారితో ప్రాతినిధ్యం చేస్తూ, క్యాబినెట్ మినిస్టర్లందరితో ప్రాతినిధ్యం చేస్తూ, అధికారులతో, అనాధికారులతో కూర్చు చేశారు. ముఖ్యంగా ఒక నాయకుడు ఒక సంఘం ముద్రపడుద్ది, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సంఘం ముద్ర ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే ఏం చేస్తారంటే అందరి మద్దతు తీసుకుంటారు, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సంఘం మాదే అని అందరిని పక్కకేస్తారు. ఈసారి వారు ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో వారు మా టీజేఏసీ ప్రతిపాదించిన 2 అభ్యర్థుల్ని గెలిపించి మా ఐక్యతను చాటుదామని మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీ మెంబర్స్ చెప్తున్నారు ఏమని, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నానంటూ తలుపు తట్టే వ్యక్తి గతంలో ఓడిపోవడం జరిగింది, ఈసారి భారీ మెజారిటీతో గెలుపుతారు అని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? నేను జేఏసీ టీజేఏసీ చైర్మన్గా ఉన్నాను. ఇవాళ ఎందుకు హర్షవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ కోరుకుంటున్నారు అంటే, హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి అతను ఇవాళ సమస్యల సాధనే తన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఉదయం 10:30 ఆఫీసులో పని అయినాయి అంటే ఇవాళ అప్పటికే ఒక 100లాది మంది హర్షవర్ధన్ రెడ్డి కొరకు ఇవాళ ఎదురు చూస్తున్నారు అంటే హర్షవర్ధన్ రెడ్డి గారి మీద నమ్మకం ఆ విధంగా ఉన్నది. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఆ ప్రభుత్వాలు వారి సమస్యలను చెప్పుకోవడానికి వాళ్ళ ఆఫీసుల లోపలికి కూడా అభ్యర్థులను తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా వారికి కల్పించిన సందర్భాలు లేవు. అటువంటి సమయంలో మరి అలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటే చూసినటువంటి మిగతా వారు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క సమస్యలను ఇలా హర్షవర్ధన్ రెడ్డి పరిష్కరిస్తాడనేటువంటి ఒక నమ్మకం ఇలా ఈ ఉపాధ్యాయ లోకంలో ఏర్పడింది. కాబట్టి వారు వారందరూ హర్షవర్ధన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే వారు మీరు అన్నా మీరు రండి, మేము పనిచేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేటువంటి అంశాన్ని మా ముందు ఉంచడం జరిగింది. కాబట్టి వారి గెలుపు అనేటువంటిది సునాయసంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే, ఇలా వాతావరణం చూస్తుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే వారు గెలిచే అవకాశం కనిపిస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా, మీ టీజేఏసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఈసారి భారీ మెజారిటీతో గెలిపిస్తాం, ప్రజలకు అండదండగా నిలిచే హర్షవర్ధన్ రెడ్డి మా నాయకుడు అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఇన్నిసార్లు ఓడిపోయినప్పటికి కూడా ఓట మెరగని విక్రమార్కుడులాగా ఆయన పోరాడుతూనే ఉన్నారు, ఆయన పోరాటానికి మీ మాటల్లో చెప్పండి. మా మోడల్ స్కూల్స్ తరఫున అందరి తరఫునే మాట్లాడుతున్నా అండి. మోడల్ స్కూల్స్ ఆర్ నెగ్లెక్టెడ్ సెక్టర్ ఇన్ ద తెలంగాణ గవర్నమెంట్. మోడల్ స్కూల్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా అందరినీ గెలిపించుకున్నాము, ఇప్పటివరకు ఎవరు ఏ సమస్యను కూడా తీర్చలేదు. హర్ష సార్ ఓన్లీ, హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ బిహైండ్ అవర్ మోడల్ స్కూల్స్ హూ గాట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ గెటింగ్ సాల్వ్డ్ 1 by 1. అన్నీ ఒక్కసారి అవుతున్నాయని నేను చెప్పలేను, కానీ మెయిన్గా అయిన ట్రాన్స్ఫర్స్ మాత్రం
మా హర్ష సార్ వల్లనే అయినాయి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకోవాలంటే హర్ష సార్ ఒక్కరే కరెక్ట్ పర్సన్ మాకు అని చెప్పేసి మేమందరం మోడల్ స్కూల్ తరఫున 100% సపోర్ట్ ఇస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాల మెంబర్స్ అందరూ కూడా ఆయనకు భారీ మెజారిటీతో, కేవలం ఒక్క సంఘం కాదు దాదాపు 20కి పైగా సంఘాలు ఉన్న వాళ్ళందరూ కూడా, 33 సంఘాలకు సంబంధించిన సభ్యు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయనకు సంబంధించి కూడా చాలా భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మనోజ్తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.